శానిటైజర్ ల వినియోగం పై వైద్యులు చేస్తున్న సూచనలతో వీటి వినియోగం పెరిగిపోయింది. అతిగా వీటిని వాడటం వల్ల కొత్త వ్యాధులు వచ్చి పడుతున్నాయి అంటున్నారు శ్రీకాకుళం వాసులు. శానిటైజర్ వాడకంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులతో మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ మరంత సమాచారం అందిస్తారు. జయించాలంటే శుభ్రంగా ఉండాలని ప్రధానంగా చెప్తున్నారు. అయితే ప్రతిసారి చేతులు శుభ్రం పరచుకోవాలి, అదేవిధంగా శానిటేషన్ తోటి చేతులు కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి ప్రధాన వైద్యులు కూడా అదేవిధంగా WHO కూడా ఆల్రెడీ చెప్తూ వస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే వాడుతున్న శానిటైజేషన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెళ్ళినందుకు శానిటైజేషన్స్లో రకరకాల శానిటైజర్స్ వాడడం తోటి కలు ప్రాబ్లమ్స్ కూడా తలెత్తున్నాయి. దీనికి సంబంధించి ప్రముఖ వైద్యులు భాస్కర్ గారు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఏదైతే ఈ శానిటేషన్ రోజుకి ఎన్నిసార్లు చేయాలి, రకరకాల శానిటేషన్స్ వస్తున్నాయి మార్కెట్లోకి ఇప్పుడు, ఈ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అంటే బేసిక్గా శానిటైజర్స్ ప్రస్తుతానికి వాడుతున్న శానిటైజర్స్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్, రెండోది హైపోక్లోరైడ్ బేస్డ్ శానిటైజర్స్. సో ఆల్కహాల్క్ శానిటైజర్స్ కామన్గా మనం హ్యాండ్ డిసిన్ఫెక్షన్ ప్రాసెస్లోనూ వీటిలో వాడతాము. కాకపోతే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం వల్ల, నెక్స్ట్ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రొడక్షను సరిపడలేక చిన్న చిన్న ప్లేయర్స్ కూడా, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ పట్టించుకోకుండా మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్గా అయితే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఐడియల్, కానీ దానికి కొంత ఇంప్యూరిటీస్, ఇథనాలు, మెథిలేటెడ్ స్పిరిట్స్ కూడా యాడ్ చేసి ఏదైతే ఆ స్పిరిట్ తాలూకా ఫీల్ రావడానికి కెమికల్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత ఆర్డర్స్ కొంచెం కంట్రోల్ చేయడానికి, ఆ స్పిరిట్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఫ్రెషనర్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కెమికల్ కాంపౌండ్స్ కాబట్టి ఈ కెమికల్స్ అన్నిటికి కెమికల్ ఇండ్యూజ్డ్ అర్టికేరియా అంటారు, దురదలాంటివి వస్తాయి. అలాగే చర్మంలో ఏదైతే ఈ సిబేసియస్ గ్లాండ్స్ అని ఉంటాయి, మన లూబ్రికేషన్ ఉత్పత్తి చేసేవి, వాటి మీద దాని ప్రభావం చూపించడం వల్ల డ్రైనెస్ ఆఫ్ స్కిన్ వస్తుంది. ఈ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ వల్ల ఆటోమేటిక్గా మనం ఎక్కువసేపు మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది ఏంటంటే హైపోక్లోరైట్. హైపోక్లోరైట్ కామన్గా డిసిన్ఫెక్షన్ ప్రాసెస్లో వాడాలి. పబ్లిక్ యూటిలిటీ ఏరియాస్, హాస్పిటల్స్, సినిమా హాల్స్ వీటి దగ్గర, కాకపోతే కామన్ పూల్స్, స్విమ్మింగ్ పూల్స్ డిసిన్ఫెక్షన్లోను వీటిలోనూ వాడాలి అది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్లీచింగ్ పౌడర్ లాంటిది. ఇది కొంచెం ఇరిటేటివ్, ఇది ఉంటుంది. దీనివల్ల ఎలర్జిక్ రైనైటిస్, ముక్కు నుంచి తరచుగా దానివల్ల జలుబులాగా, నీరు కారుతున్నట్టు ఉండడం, జలుబులాగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకు కామన్గా ఈ హాస్పిటల్ సరౌండింగ్స్ ఇలాంటి వీటిలో అయితే 12 అవర్స్కి ఒకసారి ఈ స్ప్రే చేసుకుంటే మంచిది. పర్టికులర్గా అవి చేసేటప్పుడు కూడా ఆ సోడియం హైపోక్లోరైట్ స్ప్రేస్ కూడా ఎక్కువ యూటిలిటీ ఏరియాస్, ఏవైతే డోర్ హ్యాండిల్స్ ఉంటాయో, కామన్గా హాస్పిటల్స్ అయితే పేషెంట్స్ హ్యాండిల్ చేసే ఏరియాస్, అలాగే మాల్స్లో అయితే కామన్ డెస్క్లు, నెక్స్ట్ ఆ క్యారియర్స్, నెక్స్ట్ ట్రాలీస్, వాటి మీద కరెక్ట్గా డిసిన్ఫెక్షన్ చేయవలసి వస్తుంది. అలాగే ఇప్పుడు రీసెంట్ గైడ్లైన్స్లో WHO ఏం చేసిందంటే ఓపెన్ ఏరియాస్కి ఎక్కువగా ఈ హైపోక్లోరైట్ తోటి, అన్లెస్ దెర్ ఈజ్ ఎ కంటైన్మెంట్ జోన్ ఆర్ అంటే కేసు ఉన్న రెడ్ జోన్లోనో కంటైన్మెంట్ జోన్స్లోనో అయితే తప్పితే, ఈ రిపీటెడ్ స్ప్రేస్ చేయడం వల్ల వైరస్కి ఎటువంటి వైరస్ కంట్రోల్ అనేది ఉండదు. దానివల్ల ఈ కెమికల్ ఇరిటేషన్ ఒకటి పెరుగుతుంది కాబట్టి ఓపెన్ ఏరియాస్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్పింది, కంటైన్మెంట్ జోన్స్లో ఇట్లో చేసుకోమని చెప్పింది. అలాగే WHO కూడా ఈవెన్ మోర్ దెన్ అంటే ఈ హ్యాండ్ శానిటైజర్స్ క్వాలిటీని ఇట్లా కంట్రోల్ చేయలేరు అనేసి కారణంగానే దానికంటే సోప్, ప్రిఫరబుల్లీ సోప్ బెటర్ అని చెప్తుంది హ్యాండ్ శానిటైజర్స్ కంటే. ప్రధానంగా ఏదైతే ఈ శానిటైజర్స్ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ దీని ఎఫెక్ట్ ఎక్కువ చూపించే ఉంటుంది, అయితే మార్కెట్లో రకరకాల బ్రాండ్ పేర్లతోటి రకరకాలుగా వస్తున్నాయి, దీనివల్ల దీన్ని యూజ్ చేయడం వల్ల ఇంకా వాళ్ళకైనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో కామన్గా ఈ అంటే ఈ కెమికల్స్ ఫ్యూమ్స్ వల్ల, ఈ వేపర్స్ వల్ల కంజంక్టివైటిస్ లాంటి కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు. అలాగే ఇరిటేషన్ వల్ల కొన్నిసార్లు అంటే ఎక్స్కోరియేషన్స్ అంటారు, కామన్గా చర్మంలో పగుళ్ళు, ఆ పగుళ్ళు ద్వారా అవి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం అవన్నీ అవి కూడా ఉంటాయి. కాబట్టి అంటే వృద్ధులు, చిల్డ్రన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి సాధ్యమైనంత వరకు. అదే కాకుండా ఈ ఏవైతే ఈ శానిటైజర్స్,
స్ప్రే మోడల్స్ ఉన్నాయో అందులో కామన్గా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, అవి సడన్గా బరస్ట్ అయ్యే అవకాశం, అలాగే సడన్గా ఫ్లేమ్ని అంటే ఏదైనా అగ్ని ప్రమాదాల్లోనే అవకాశాలు గట్రా ఉంటాయి ఈ సమ్మర్లో, కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కారులో ట్రావెల్ చేసేవాళ్ళు శానిటైజర్స్ వాడు కారులో ప్రజలు చేసినట్లయితే సాధ్యమైనంత వరకు హాఫ్ బాటిల్స్లే చేయాలి. ఫుల్ బాటిల్స్ చేసినట్లయితే అవి బికాజ్ ఆఫ్ ప్రెజర్ సడన్గా పగిలే అవకాశం, ఫైర్ని క్యాచ్ చేసే అవకాశం ఈ వేడి వల్ల ఆ రెండు జరిగే అవకాశం ఉంటుంది, ఫైర్ యాక్సిడెంట్స్కి అవకాశం ఉంటుంది. చూస్తే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శానిటైజర్స్ వాడాలని చెప్పి అని అంటున్నారు, కాకపోతే దానివల్లే ప్రమాదం పొంచి ఉందని చెప్పి అయితే వాద్యులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల ప్రకారంగా తీసుకునే మాత్రం యూజ్ చేయాలి, అయితే ఏ బ్రాండ్లు పడితే ఆ బ్రాండ్లు దొరుకుతున్నాయని కనుక కొంటే మాత్రం ప్రమాదం అయితే పెద్ద స్థాయిలో ఉందని చెప్పి అయితే వైద్యులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూతో ఆనంద్ ప్రైమ్ న్యూస్ శ్రీకాకుళం.